వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నా పేరు కరుణ, మాది మధిర, ఖమ్మం జిల్లా. నేను 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రభువు అంటే ఎవరో నాకు తెలియదు, యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు. అలాంటి టైంలో నాకు మా ఇంట్లో మా నాన్నగారు రైల్వే జాబ్ చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఎంత జాబ్ చేసినా మా ఇంట్లో సరిగా జరిగేది కాదు. చాలా బాధలు అనుభవించాం మేము. మన ఎందుకంటే మా నాన్నగారికి హెల్త్ ప్రాబ్లం ఉండేది అనమాట, ఆయాసం, దగ్గు ఆయాసం ఉండటం వలన వచ్చిన జీతం అంతా అప్పులుగా ఆయనకి మందులకి అప్పులు కట్టేవాళ్ళం. అలాంటి సమయంలో చదువుకునే మమ్మల్ని చదువు ఆప్ చేసి మా నాన్నగారు పని పంపించడం చేశారనమాట. యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు, సినిమాలంటే చాలా ఇష్టం, సినిమా పాటలంటే చాలా పిచ్చి. ఆ టైంలో నేను ఎవరో నా సహోదరి నన్ను పనికి తీసుకెళ్ళి పని నేర్పించి నా పక్కన ఉండి నేర్పించే ఒక అక్క ఉండేది, పేరు సత్యవతి, ఆమె కూడా మదరే. ఆమె ఒక కొత్తగా పాస్టర్ గారు మదర్లోకి వచ్చారు, బాగా ప్రార్థన జరుగుతుంది, దేవుడు అందరినీ పరిశుద్ధాత్మతో నింపుతున్నాడు, భాషలు మాట్లాడుతున్నారు, స్వస్థత వరాలు ఉన్నాయి వాళ్ళకి, బాగా అద్భుత కార్యాలు జరుగుతున్నాయని నాకు చెప్పినప్పుడు నాకెందుకో యేసు ప్రభు అంటే ఎవరు ఆయన్ని తెలుసుకోవాలనేటువంటి ఆశ నాలో కలిగింది. ఆ రోజున ఎలా ఉంటాడు యేసు ప్రభు వారు అంటే, మేము విగ్రహార్థన చేసేవాళ్ళం అనమాట చిన్నప్పటి నుంచి. అమ్మ వాళ్ళు నా పేరు నాగమణి అని పేరు పెట్టారు. మా అన్నయ్యకేమో మేము ముగ్గురం సంతానం మా అమ్మ నాన్నకి. పెద్ద ఆయన పేరు గోపాలరావు అని పెట్టారు. నా పేరు నాగమణి, మా చెల్లి పేరు దుర్గాదేవి. బాగా పూజలు చేసేవాళ్ళం. అయితే మా పరిస్థితులు బాగాలేక పూజలైతే మానేసాం, కానీ చర్చికైతే వెళ్ళడం తెలియదు, యేసుప్రభు అంటే ఎవరో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మేము అనుకున్న ఆ యేసుప్రభు వారంటే ఎవరో తెలుసుకోవాలని చెప్పి ఆ రోజు ఆదివారం నాడు తొందరగా పనులు చేసుకొని ఆరాధనకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే అంత ప్రార్థనలు మునిగిపోయి అందరూ ప్రార్థన చేస్తూ బాగా పాటలు పాడుతూ ఉజ్జీవంగా చప్పట్లతో ఉంటంటే అప్పుడు అనిపించింది, ఏంటి ప్రభువా, అసలు నాకు తెలియనటువంటి దుఃఖం నాలో వెలుగుతూ ఉంది, ఆ దుఃఖం ఎవరి నిమిత్తం వెలుగుతుందో నాకు తెలియదు అనుకున్న ప్రభువా, ఏంది అసలు యేసు ప్రభు అంటే నువ్వేనా, ఇంత శక్తి ఉందా, ఎందుకు నేను ఇన్ని రోజులు నీ మందిరానికి రాకుండా ఉన్నానయ్యా అని చెప్పి తెలియనటువంటి పశ్చాత్తాపం నాలో కలుగుతున్నప్పుడు కళ్ళు మూసుకొని నేను అట్లాగే, నాకు ప్రార్థన అంటే రాదు కాబట్టి కళ్ళు మూసుకొని అట్లనే చప్పట్లు కొడుతూ ఉండిపోయా. ఆరాధన అంతా అయిపోయింది, పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పారు. అంత ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది, ఈ రోజు నుంచి నేను దేవుని మందిరానికి వెళ్ళాలని తీర్మానం చేసుకున్నా. హల్లెలూయా. ఈ రోజు నుంచి నేను దేవుడి ఆరాధనకు వెళ్ళాలనేటువంటి ప్రేరేపణ నాలో కలిగింది. కలిగిన తర్వాత నెక్స్ట్ వారం వెళ్ళా. 3వ వారంలో అందరూ పరిశుద్ధాత్మలో పొందుకుంటున్నారు. నేను కళ్ళు మూసుకొని, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు వంట, నేను కూడా నీ ఆత్మ ఏదో తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా, నీ చిత్తమైతే నీ ఆత్మతో నన్ను నింపమని కళ్ళు మూసుకుంటూ అలా మనసులో ధ్యానం చేసుకుంటున్నా. ప్రార్థన రాదు, ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఒక వెలుగు నన్ను నాలోకి వచ్చినట్టు, నాకు నా కళ్ళ ముందు వచ్చినట్లుగా నాకు కనబడి పరిశుద్ధాత్మ నాలోకి వచ్చిందంట. నేను కింద పడిపోయానంట, పరిశుద్ధాత్మతో లీనమైపోయానంట, నాకు తెలీదు. తర్వాత నాకు చెప్పారన్నమాట, నీకు పరిశుద్ధాత్మ వచ్చింది అని. పరిశుద్ధాత్మ అంటే ఏంటో నాకు తెలీదు. తర్వాత ఇక ఎంతో సంతోషంగా ఉంది. బాధలన్నీ ఎట్లున్నాయో తెలీదు, బాధలన్నీ మర్చిపోయా. ఇంట్లో ఉన్న విషయాలు ఏవి గుర్తుకు రావట్లేదు. అదివరకు ఎక్కువ సినిమాలకు పిచ్చి నాకు ఉండేది, సినిమాలు చూడాలని ఆశ ఉండేది, నాన్న తీసుకెళ్లేవాడు. అలాంటి ఆశ మొత్తం పోయి చచ్చిపోయింది. యేసు ప్రభు ఎక్కడ ప్రార్థన పెట్టినా వెళ్ళాలని అటువంటి ఆశ నాలో కలిగినప్పుడు ఎంతో ఏడ్చానమాట, ప్రభువా నీ ఆత్మచేత నన్ను నింపావంట, మరలా నేను చూడాలి నీ ఆత్మతో నేను నింపబడినట్లు నాకు తెలిసి ఉండాలి,
అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు బలమైన ఆత్మతో నన్ను ప్రతి వారం దర్శిస్తూ వచ్చిండు అన్నమాట. అలా దర్శిస్తూ వచ్చి దేవుడు చిన్న చిన్న కలల ద్వారా దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించినప్పుడు నేను ఆ వయసులో 24 సంవత్సరాల వయసులో 20 రోజులు ఉపవాసం చేశా. హల్లెలూయా. ఉపవాసం ఎందుకుంటున్నానో నాకు తెలియదు, అందరూ ఉంటున్నారు మా చర్చిలో. నేను కూడా 20 రోజులు ఉపవాసం చేయాలని తీర్మానం చేసుకుని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రార్థన చేస్తాను. ఎందుకు ప్రార్థన చేస్తానంటే మా ఇంట్లో భయంకరమైనటువంటి దారిద్ర్యం వెంటాడుతుంది. నాకు తెలియదు ఎట్లా ఈ దరిద్రం ఎట్లా పోతుంది ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దరిద్రం అంతా 20 రోజులు ఉపవాసం చేసిన నాకు దరిద్రం అంతా వెళ్ళిపోయింది. హల్లెలూయా. దారిద్ర్యం అంతా వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు కొన్ని సూచనలు నాకు బయలుపరచుండు అన్నమాట. బయలుపరచుండు, ఆత్మలో ఆత్మతో ఇంకా బలమైన ఆత్మతో నింపిండు. తన సన్నిధిలో సేవ కొరకైనటువంటి ఆత్రుత నాలో కలిగేలా దేవుడు చేసిండు అన్నమాట. అంచెలంచెలుగా ఆత్మీయ జీవితంలో వెలిగించబడి దేవుని ఆత్మలో కొనసాగించబడుతున్న నాకు ఇక ఆత్మలో కొనసాగించబడుతూ సేవకు వెళ్ళాలంటుంటే ఆశతో సేవ కూడా అక్కవాళ్ళతో సిస్టర్స్ ఉన్నారు. నాకంటే పెద్దక్క ఎలిజబెత్ అక్క, శారద, నేను, ఇంకా కొంతమంది ఎక్కడికి వెళ్ళినా సువార్త చెప్పటం, చిన్న చిన్న వాళ్ళకి సాక్ష్యాలు చెప్పటం ప్రార్థన జీవితంలో కొనసాగించబడుతూ వచ్చిన తర్వాత కొద్ది ఒక 2 సంవత్సరాలు నేను ప్రభువుని నమ్ముకున్న 2 సంవత్సరాలు అయిన తర్వాత మా నాన్నగారు ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేయాలని చెప్పేసి అని అనుకుంటున్నప్పుడు ఇదే పొన్నెక్కల గ్రామానికి నన్ను చేసుకున్నటువంటి ఒక దైవ సేవకుడు వచ్చి పెళ్లి సంబంధం చూసుకొని పెళ్లి చేసుకున్నాడు అనమాట. ఆయన ఎవరో తెలియదు, ఆయన కులం ఏంటో తెలియదు, యేసు ప్రభువు నమ్మిండన్న ఒక కారణంతో ఆ రోజు నేను ఆయన్ని చేసుకోవడం జరిగింది. అందచందాలు ఏమి చూడలేదు. తర్వాత అనుకోకుండా సడన్గా నా పరిణామాలు అతనిలో దరితాపించి అతనిలో ఒక భయంకరమైన శోధన. ప్రార్థన చేయనిచ్చేవాడు కాదు, పరిశుద్ధాత్మ పొందనిచ్చేవాడు కాదు. ప్రార్థన అంటే ఏదో నామకార్థంగా చేయమనేవాడు, పరిశుద్ధాత్మ పొందటం అంటే ఏదో ఫోన్ గాలి వచ్చిందనే చెప్పేవాడు, పరిశుద్ధాత్మ పొందనిచ్చేవాడు కాదు. నేను భయంకరమైనగా వేదన పడుతున్న దేవుని సన్నిధిలో, ప్రభువా నేను ఇంతగా నీ సన్నిధిలో జీవించాలని కోరుకున్న సేవకుని చేసుకోవాలని ఎంతో ఆశపడినా మరి నేను ఈ విధంగా నీ సన్నిధిలో సేవలు సాగించబడలేకపోతానని చెప్పేసి అని బాధపడుతున్న టైంలో నాకు ఏంటి నీ చిత్తం ఏంటి నా పట్ల అని చెప్పేసి అని నేను ఏడుస్తూ ఉన్నా నీ సేవలకు నేను కొనసాగించబడలేకపోతున్నా, ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతానని భయంకరంగా ఏడుస్తూ ఉన్నప్పుడు నీ చిత్తం ఏంటి నేను తెలుసుకోలేదయ్యా అని చెప్పి బాధపడుతున్న సమయంలో అనుకోకుండా ఒకరోజు నైటు సడన్గా నాకు ఫిట్స్ లాగొచ్చింది. రావటం భయంకరంగా ఈ చెయ్యి కుడి చెయ్యి సచ్చిబడిపోయింది, ఎడంకాలు సచ్చిబడిపోయింది. మా అమ్మానాన్నలను గుర్తుపెట్టలేకపోయినా 10 రోజులు 10-15 రోజులు అసలు వాళ్ళు ఎలా ఉంటారు, ఎవరు ఏంటి అని చెప్పేసి అని నాకు తెలుసుకోలేక నేను మైండ్ పోయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు. మరి డాక్టర్ చూశారు, ఏమైంది ఏమికి ఇంత చిన్న వయసులో మ్యారేజ్ ఎందుకు చేశారని చెప్పి ఆయన అరిశారంట. ఇంత మైండ్ పోయింది ఈ అమ్మాయికి అని చెప్పి డాక్టర్ గారు ఎన్నో స్కానింగ్లు మందులు రాశారంట. ఆ తర్వాత నాకు ఇక స్పృహ వచ్చింది. ఒక 10 రోజుల తర్వాత అమ్మా నాన్నలు గుర్తుపట్టడం జరిగింది. తర్వాత నేను భయంకరంగా ఏడ్చు అనమాట, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ఎందుకు నాకు ఇంత భయంకరమైన జబ్బు వచ్చింది, నీ సన్నిధిలోనే కదా నేను జీవించా, నీ సన్నిధిలోనే కదా ఉన్నా, నువ్వెవరో తెలియనప్పుడు నువ్వెవరో నాకు తెలిసేలా చేసావు నువ్వే, మరి ఎందుకు నాకు ఇంత శోధన వచ్చింది, నీ సన్నిధిలో నేను సేవ చేయాలనుకున్నా ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి ఎంతో దుఃఖంతో కన్నీటితో వేదన పడుచు కొన్ని రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశానమాట. ప్రభువా నీ నామానికి అవమానంగా నేను ఉండొద్దు, యేసు ప్రభు నిజమైన దేవుడు అని నాకు తెలుసు, అన్ని జనులు కూడా చూసి ఈ నిజమైన దేవుడు ఈయనే అని చెప్పి లాగున నేను అందరి ఎదుట సాక్ష్యమిచ్చు లాగున
ఈ ఫిడ్స్ వ్యాధి అనేది నాలో ఉండకూడదు ప్రభు అని చెప్పేసాను. ఆ రోజు ప్రార్థన చేసుకుని కొన్ని రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. అనుకున్న రీతిగానే నేను చెప్పా. ఆ రోజు ఇజ్కియా ఏ విధంగా అయితే అడిగాడో, ఒక సూచన అడిగాడు, నీకు మరణకరమైన రోగం వస్తుంది, నువ్వు చనిపోతావని చెప్పినప్పుడు ఆయన నమ్మడు. ప్రభువా, నేను నాకు నువ్వు నాకు ఆయుష్ దయచేసావంటానికి నాకు సూచన కావాలని అడిగిండి దేవుణ్ణి. అడిగినప్పుడు ఆయన కోపగించుకోనకుండా ఒక సూచనని ఆయన్ని క్షమించి ఒక సూచన అనుగ్రహించుండు. అదేవిధంగా నేను కూడా దేవుణ్ణి ఒకటి అడిగా, నన్ను స్వస్థపరచవన్నటకు ఒక నాకు ఏదైనా సూచన కావాలి ప్రభువా, నువ్వు నాకు చూపించాలి. నాకు చూపించినప్పుడు నేను అప్పుడు ఆ రోజు గుండె దారుణంగా ఉంటా అని చెప్పినప్పుడు నాకు ఒక రోజున యేసన్న గారు వచ్చి నా తల మీద చేతులుంచి తెల్లటి వస్త్రాలు వేసుకొని, ఈరోజు నుంచి నీకు ఎటువంటి బలహీనత ఉండదని చెప్పేసి ప్రార్థన చేసిన రోజున ఫిట్స్ వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆ దురాత్మ అనేది నాలో నుంచి వెళ్ళిపోయింది. నన్ను వెంటాడుతున్న బలహీనత నాలో నుంచి వెళ్ళిపోయింది. మరలా పూర్ణ వైభవం, పూర్ణ అటువంటి బలం, శక్తి ఆ రోజు నాలోకి వచ్చింది. పడిపోయినటువంటి ఆ చెయ్యి తిరిగి జీవాన్ని పొందుకున్నది. పడిపోయినటువంటి నా శరీర బలహీనత అంతా పోయి ఒక బలమైనటువంటి అభిషేకం నాలోకి వచ్చి ఆ రోజు నన్ను దేవుని సన్నిధిలో నిలబెట్టింది. హల్లెలూయా. తర్వాత కొద్ది రోజులైన తర్వాత మా బాబు పుట్టిన తర్వాత నాకు మరలా అదే అంటే ఫిట్స్ అయితే రాలేదు, కానీ ఒక రకమైనటువంటి ఒళ్ళు మంటలతో ఒక బలహీనత నాలోకి వచ్చేసింది. ఎందుకు వచ్చిందో తెలియదు. ప్రార్థన చేస్తావన్నా, మరలా దేవుణ్ణి కోరుతావన్నా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, మళ్ళీ ఒక బలహీనత నాలోకి వచ్చిందని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క రెండు హస్తాలు ఆకాశంలో నుంచి వచ్చి నన్ను తాకాయి. హల్లెలూయా. ఆకాశంలో నుంచి రెండు హస్తాలు వచ్చి నన్ను తాకినప్పుడు, నా శరీరాన్ని నా చేతులను తాకినప్పుడు ఆ యొక్క స్పర్శ ఎలా ఉందంటే చల్లగా ఉంది. దేవుని యొక్క చేతుల యొక్క స్పర్శ ఎలా ఉందంటే చల్లగా ఉంది. నన్ను దేవుని తాకి నా చేతులు, దేవుని చేతులు నన్ను తాకాయి. ఆ రోజు నుంచి నేను మళ్ళీ బలాన్ని పొందుకున్నా. మళ్ళా బలహీనత పోయి మరలా ఆరోగ్యం వచ్చింది. అలాంటి బలహీనతలు నా జీవితంలో, మరణకరమైన బలహీనతలు ఎన్నో నా జీవితంలోకి వచ్చినప్పుడు ఈరోజు వరకు కూడా ఆ ఫిట్స్ నా దరిదాపులో కూడా రాలేదు. ఇన్ని సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాలు ఆ బలహీనత వెళ్ళిపోయి నాలో నుంచి, ఇంకెప్పుడూ నాలోకి రాకుండా దేవుడు ఆయన కంచె వేసి కాపాడాడు. అందుని బట్టి దేవుడి నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అదేవిధంగా మా అమ్మ నాన్నగారు అప్పుడు ఇంకా అప్పట్లోనే వాళ్ళు మారు మనసు పొందలేదు. వాళ్ళు ఇంకా దేవుని సన్నిధిలో సాగాలని ఎంతో ప్రార్థన చేశాము. నానైతే బాప్తీస్ని తీసుకోలేదు, కానీ అమ్మ బాప్తీస్ని తీసుకుంది, అన్నయ్య బాప్తీస్ని తీసుకున్నాడు, చెల్లి బాప్తీస్ని తీసుకుంది. అందరం ఇప్పుడు మా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఆయన సాక్షులుగా మేము బ్రతుకుతున్నాం. హల్లెలూయా. మా నాన్నగారు చనిపోయినప్పుడు జాబు, రైల్వే జాబు రావాలని ఎంతో కోరుకున్నాము. అది అనుకోని పరిస్థితులను బట్టి ఆ యొక్క జాబు రాకుండా రిజెక్ట్ అయ్యి, కొన్ని పరిస్థితులను బట్టి జాబు 12 సంవత్సరాలు రాలేదు. నిరాశల్లో, నిస్పృహల్లో కృంగిపోయామన్నమాట కుటుంబం అంతా. అందరూ కొంతమంది విగ్రహార్థం చేసేవాళ్ళు, ఏంటమ్మా మీరు లేతే అందరూ చర్చికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, ఏంది మీకు దేవుడు ఏం మేలు చేయలేదు, ఎంతగానో దేవుడు వారవారం వెళ్తారు, మరి మీకు ఎందుకు ఉద్యోగం రాలేదు అని కొంతమంది అంటే, కొంతమంది ఏమో వీళ్ళు ఏం పాపం చేశారో వీళ్ళకి అందుకే ఆ పాపం చుట్టుకొని వచ్చే యొక్క ఉద్యోగం కూడా రాలేదని కొంతమంది అన్నారు. కొంతమంది అయితే ఏమో దేవుడు ఏదో ఒక రోజు కరుణించకపోతాడా అని చెప్పేసి అని కొంతమంది అన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆయన కృపను బట్టి దేవుడు మరలా 12 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ ఉద్యోగం వచ్చేలాగా మాకు దయచేసినందుకు దేవుడు స్తోత్రాలు. హల్లెలూయా. ఇప్పుడైతే అందరం దేవుని సన్నిధిలో సాగుతున్నాము. నాకు ఒక కొడుకు, తను ఇంటర్మీడియట్ చదివి మరి జాబ్ చేస్తుంది. నేనైతే ఆయన సేవ చేయలేకపోయినా ఆయన సేవ చేసే భాగ్యం నా కొడుకు అనుగ్రహించాలని మీరందరూ మా కొరకు ప్రార్థించాలని కోరుకుంటున్నా. ఇంతే కాదు, మేము మా ఇంటి వారం ఇంకా మేము చనిపోయేంత వరకు కూడా దేవుని సన్నిధిలో సాగుతాము. అది ఆయన కృపను బట్టి మేము చనిపోయేంత వరకు ఆయన సాక్షులుగా జీవించుతామని కోరుకుంటూ ఈ యొక్క సమయం ఇచ్చిన ఎలిషా అయ్య గారికి
నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇచ్చిన సాక్షిని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను.